Hello friends, welcome to my channel. Iroj video lo manam tomato bath ni ela prepare cheyalo chuddam. Aa recipe ki munduga kavalsina padarthalu tomatoes, onions, pachimirapakayalu, karivepaku, bangal dumpa, ravva, bombay ravva. Inka kavalan so manam dinni munduga process chuddamu. First manam kadai pettukoni kadai lo koncham oil add cheskovali. కొంచెం ఆయిల్ అనేది హీట్ అయినాక మనం ఇందులో ఇప్పుడు దానింపు దినుసులు అనేది వేసుకోవాలి వేయించిన సెనగపప్పు వీటన్నిటిని మంచిగా ఫ్రై అవనిద్దాం అండ్ రెడ్ చిల్లీ వీటన్నిటిని నీట్ గా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయిపోయింది కదంటే ఇందులో ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాం కరివేపాకు బాగా వేగినాక అందులో మనము పచ్చిమిరపకాయని యాడ్ చేద్దాం పచ్చిమిరపకాయని కూడా బాగా నీట్ గా వేగనిద్దాం ఈ పచ్చిమిరపకాయని మన టేస్ట్ కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చుండి ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా వేగిపోయిన కదండి మనం ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ని యాడ్ చేద్దాం అందులో మనము బంగాళాదుంపని కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు మనం ఈ బంగాళాదుంపని ఆనియన్స్ ని నీట్ గా కుక్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం సో ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు కుక్ అయ్యేదాకా లిడ్ క్లోజ్ చేసి ఉంచుదాం ఒకసారి లిడ్ తీసి చూద్దామండి కుక్ అయినయో లేదో ఒకసారి మిక్స్ చేసుకొని ఆ పొటాటో అనేది కుక్ అయిందో లేదో చెక్ చేద్దాం అంటే ఇప్పుడు మనం టొమాటో కూడా యాడ్ చేసేద్దాం టొమాటోని కూడా యాడ్ చేశాక వన్స్ ఒకసారి మళ్ళీ మనం నీట్ గా మిక్స్ చేసి ఒక లిడ్ క్లోజ్ చేసి ఈ వెజిటేబుల్స్ వేసిన వెజిటేబుల్స్ అన్ని నీట్ గా కుక్ అయ్యేదాకా మనం లిడ్ క్లోజ్ చేసేద్దాం మనం ఇందులో ఒకసారి లిడ్ తీసి చూద్దాం ఇప్పుడు సో టొమాటోస్ అనేవి కుక్ అయిపోయినాయి కదండి నీట్ గా మ్యాష్ అయిపోయినట్లు ఉంటాయి సో మనం అలా ప్రెస్ చేసి తెలుస్తుంది కదా కుక్ అయిందో లేదో సో అలా చెక్ చేసుకుందాం ఇది ఇప్పుడు కుక్ అయిపోయింది కదండి మనం ఇప్పుడు ఇందులో పసుపు కల్లుప్పు కొంచెం టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవాలి సాల్ట్ అది కల్లుప్పు అయినా మామూలు సాల్ట్ అయినా ఏదన్నా అది చాయిస్ ని బట్టి ఉంటుంది నీట్ గా మిక్స్ చేసేసుకొని వాటర్ అండి ఇప్పుడు మనము ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేయాలి వాటర్ ని యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని వాటర్ బాయిల్ స్టేజ్ కి వచ్చేదాకా ఉంచాలి లిడ్ క్లోజ్ చేసి ఒకసారి చెక్ చేద్దాము వాటర్ బాయిల్ అని లేదో వాటర్ బాయిల్ అయిపోయినాయి కదా ఒకసారి మిక్స్ చేద్దాం వాటర్ మనకి బాయిల్ అయిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం రవ్వని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి లంప్స్ కట్టకుండా ఉండగా మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటాము రవ్వని అలా కంప్లీట్ గా పార్ట్స్ కొద్ది కొద్దిగా చేసుకొని రవ్వని మనం కంప్లీట్ గా యాడ్ చేసేసుకొని మొత్తం వాటర్ అనేది ఆ రవ్వ మొత్తం పీల్చుకునేదాకా కుక్ చేసేసుకోవాలి సింపుల్ గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది సో మనం చక్కగా వాటర్ అంతా ఆ రవ్వ మొత్తం కుక్ అయిపోయేదాకా మనం అలా మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే లంప్స్ లాగా కట్టేస్తుంది సో మనకి ఫైనల్ గా ఇలాగా దగ్గరికి అయిపోయి నీట్ గా అయిపోతుంది ఇలా దగ్గరికి అయిపోతుంది అనగా లాస్ట్ లో కొంచెం ఒక 2-3 మినిట్స్ దాకా అలా లిడ్ క్లోజ్ చేస్తే ఇంకా కుక్ అవ్వని కంటెంట్ ఏమన్నా అందులో మిగిలితే కనుక నీట్ గా కుక్ అయిపోతుంది సో మనకి కంప్లీట్ గా టమాటో బాత్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే సో ఇది అండి వాల్టీ రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే అవి ట్రై చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్